ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక ఉదయకాల సమయాన దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్, ఆ కారణాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనందరం మరొకసారి ఈ రీతిగా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా ఒకరినొకరు కలుసుకొని తెలుసుకొని దేవుని వాక్యం వినటానికి దేవుని సన్నిధిలో ఈ ప్రాతకాల ప్రార్థన పోరాటంలో పాలు పంపులు పొందటానికి దేవుడు అనుగ్రహించిన మరొక గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనని స్తుతిస్తూ ఆయనని కొనియాడుతూ మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. వీళ్ళరా అన్నదినము ఈ కార్యక్రమాల ద్వారా ఆత్మ సంబంధమైన మేలులు మీరు అనుభవిస్తూ ఉంటున్నారని, సంతృష్టి మీ యొక్క ఆత్మలకు దొరుకుతుందని, ఆత్మ సంబంధమైన ఈ ఆత్మీయ జీవితంలో ఎంతో కొంత అభివృద్ధి పొందుచున్నారని నమ్మి ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఈ పరిచర్యలో పాలు భాగస్థులు కండి, జేసీపీసీ పార్ట్నర్స్గా మీ పిల్లలను జాయిన్ చేయండి. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనదని గత కొన్ని దినాలుగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, నాతో మాట్లాడుతూ ఉంటుండగా ఆయన స్వరానికి మనము లోబడదాం, ఆయన మాటకు మనము ఒప్పుకుందాం. ప్రార్థన జీవితాన్ని ఫలవంతమైన జీవితంగా మనము మార్చుకుందాం. ప్రార్థన లేని వాని ఆత్మీయ జీవితం ప్రియులారా, అది వాడిపోయిన జీవితం, అది మోడుబారిన జీవితం. చాలాసార్లు మనము ప్రార్థిద్దాం అని అనుకుంటాం, కానీ వాస్తవానికి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చెయ్యం. మన స్వరం వినాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడట. నీవు మోకరించి ఆయన వైపు చూస్తావని ఆయన నీ వైపు చూస్తూ ఉంటాడట. తెలుసా నీక సత్యం, ఆయన కనుదృష్టి నీ మీదే ఉంది, ఆయన నీ వైపే చూస్తూ ఉంటున్నాడు. కానీ నువ్వు ఆయన వైపు చూడకుండా మిగిలిన దిక్కులన్నీ చూస్తూ ఉన్నావు. ఏం ఉపయోగం? నీకు ఊపిరి పోసిన, నీకు ఊతమిస్తున్నా, నీకు ఆయుష్ దయచేస్తూ ఉంటున్నా, నిన్ను సంరక్షిస్తూ ఉంటున్నా, నిన్ను ఎన్నో విధాలుగా భద్రపరుస్తూ ఉంటున్నా, అనేక అపాయాల నుంచి నిన్ను తప్పిస్తూ ఉంటున్నా, నీ దేవుని వైపు ఈ ఉదయకాల సమయాన చూడటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన్ని స్తుతిద్దాం, ఆయనని ఘనపరుద్దాం. వీళ్ళరా ప్రార్థన జీవితం ఎంత గట్టిగా ఉంటే నీ యొక్క మిగతా లైఫ్ కూడా అంత గట్టిగా ఉంటుంది. నీ ప్రార్థనా పోరాటం నీవు ఎంత గట్టిగా చేయగలిగితే నీవు అంత విజయవంతమైన జీవితాన్ని నీవు చూడగలవు. గొప్ప గొప్ప దైవజనులు అందరూ కూడా ప్రియులారా గొప్ప ప్రార్థనాపరులు. ఒక దాసుడు ఈ రీతిగా అన్నాడు, 20 నిమిషాలు ప్రసంగం చేయటానికి దాదాపు అంతకు రెట్టింపు మోకాళ్ళ ప్రార్థన అవసరమని. ఆ 20 నిమిషాల ఆ ప్రసంగం ఫలభరితంగా ఉండాలి అంటే ఆయన చెప్పే మాటలు కాదు, లేక ఆయన పలికే ఆ మాటలు ఆ ప్రసంగ సారాంశం కాదు, కానీ దానికి వెనుక ప్రార్థన సిద్ధపాటు, ఫలభరితమైన ప్రసంగాన్ని, ఫలభరితమైన ఆ ప్రసంగ సారాంశాన్ని దయచేస్తుందని తెలియజేశారు. కనుక మన యొక్క పునాది, మన యొక్క కట్టడం ప్రార్థన మీద ఆధారపడి ఉంది. నీవు ఎంత లోతుగా నీ ప్రార్థనా జీవితం ఉందో అంత ఎత్తుగా
నీ జీవితం ఫలిస్తూ ఉంది. అంతే కదా, వేరు లోతుకుందనుకోండి ఆ చెట్టుని పడవేయటం కష్టమా సులభమా? పై పైనే వేర్లు ఉన్నాయనుకోండి, ఇంత చిన్న గాలి వస్తే చాలు, వెళ్ళిపోతుంది, కొట్టుకుపోతుంది కదా. మన ఆత్మీయ జీవితాలు కూడా అంతే, ఎన్నోసార్లు కొట్టుకొని పోతుంటున్నాం, అటు ఇటు ఊగులాడుతూ ఉంటున్నాం. స్థిరమైన విశ్వాస జీవితం, స్థిరమైన ఆత్మీయ జీవితం మనము కలిగి ఉండకపోవటానికి కారణం లోతైన పునాది, లోతైన వేరులు తన్నిన ప్రార్థన జీవితం మనకి లేకపోవటమే. అందుకే దేవుడు మనందరితో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ కొన్ని దినాలు ప్రార్థన మీద ధ్యానం చేస్తూ ఉంటుండగా కొన్ని అమూల్యమైన సత్యాలు దేవుడు మనకు బోధపరుస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు వినని మాటలు ఆయన మనకు వినిపిస్తూ ఉంటున్నాడు, ఎప్పుడు హెచ్చరించని మాటలు ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మన ప్రార్థన జీవితం బలపడాలనేలు ప్రియులారా, మన మోకాళ్ళ జీవితం ఆయనకిష్టమైన రీతిలో మారాలి అని, మరల్చబడాలి అని. ఈ మాటలు వింటూ ఉంటుండగా నీ నా ప్రార్థనా జీవితం అంతకంతకు ఎదగాలి, మోకాళ్ళ జీవితం ఎదగాలి, కన్నీళ్ల జీవితం ఎదగాలి. మాటలు వింటే సరిపోదు ప్రియులారా, చెబుతున్న నేను కానీ వింటున్న మీరు కానీ అది ప్రాక్టీస్ చేయాలి. చెప్పటం సులభమే, మాటలు వెళ్ళవేయటం సులభమే, కానీ వాస్తవికంలోనికి వెళితే అనుభవపూర్వకంగా ఎరగటం అన్నది చాలా కష్టం. ఆయన నీ ప్రార్థన జీవితాన్ని బేరీజు వేస్తే మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్, త్రాసులో నిన్ను ఆయన నీ ప్రార్థనా జీవితాన్ని పెట్టి తూచితే నువ్వెక్కడ నిలబడతావు, నువ్వెక్కడ నిలబడతావు, ఎంత వెయిటేజ్ నీ ప్రార్థనా జీవితానికి దేవుడు ఇవ్వగలడు, ఎంత బరువు నీ ప్రార్థనా జీవితం, ఎంత వెల నీ ప్రార్థనా జీవితం. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు నీవు గనక ప్రార్థనలో గడిపితే 10% నీవు దేవునికి ఇచ్చినట్లు. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం? నిజం చెప్దాం, వాస్తవం పలుకుదాం, దేవుడికి ఏది దాచిపెట్టలేంక? కనీసం 20 నిమిషాలన్నా మనం ప్రార్థన చేస్తున్నామా? ఆ 20 నిమిషాలలో కూడా ఎన్నో ఆలోచనలు. ప్రియులారా, ఆ గొప్ప దేవుని బిడ్డగా నిన్ను ఈ భూలోకంలో ఉంచింది, ఆయన వైపు నీవు చూస్తూ సాగాలని. లోకస్తులతో ఆయనకి పని లేదు, నీ బిడ్డలు కాని వారితో నీకేమైనా పనుందా? పక్కింట్లో చాలామంది పిల్లలుంటారు, ఎదురింట్లో పిల్లలుంటారు, ఇగో ఇటువైపు పిల్లలుంటారు, లేక నీ స్కూల్కి నీ పిల్లాడిని నీ కొడుకునో నీ కూతురునో తీసుకుని వెళ్తున్నావు, వేరే ఆ పిల్లలు వెళ్తూ ఉంటారు, వాళ్ళతో నీకేమన్నా పని ఉంటుందా? వాళ్ళు ఎలా ఉన్నారో నీకేమన్నా అవసరమా? అంతే కదా, నీ తండ్రికి నిన్ను గురించిన చింత, నీకు నీ తండ్రి వైపు చూడాలి అని ఆయన నిన్ను ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ఆయన వైపు నీవు చూడటానికి ఎందుకో కష్టపడుతూ ఉంటున్నావు, ఆ పరమ తండ్రి వైపు నువ్వు తిరగటానికి చాలాసార్లు ఇబ్బంది పడుతున్నావు, ఎందుకో కారణం తెలియదు. ఆయనేమో నీ వైపు చూస్తూ ఉంటున్నాడు, నీవేమో మరొక వైపు చూస్తున్నావు, మరొక దిక్కు చూస్తూ ఉంటున్నావు. ఈ దినాన్నించి ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన వైపు కనిపెట్టడానికి అలవాటు చేసుకుందాం. ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడట. చూడండి, దేవుని గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త కొత్త నిబంధనలోని మొదటి పుస్తకం సువార్త, మత్తయి సువార్త 6:5 చాలాసార్లు ఈ మాట మనము ధ్యానం చేసిందే, మరలా ధ్యానం చేద్దాం. దేవుడు అమూల్యమైన సత్యాలు నీకు నాకు బయలుపరచునుగాక, పరిశుద్ధాత్మ నడిపింపుతో అనేకమైన సత్యాలు మనము నేర్చుకుందుముగాక. 6:5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని
నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రి, నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ప్రియులారా, తలలో ఉంచుదా, ప్రార్థన సహాయం అడుగుదా. ఆ ప్రార్థన ఆలకించే మా గొప్ప దేవా, ప్రార్థన ఆలకించేవాడా, మరొక ఉదయకాల సమయాన్ని మాకు దయచేసినందుకు ఈ స్తోత్రాలు. ఏ గుడ్ మార్నింగ్ని తండ్రి మా చేతుల్లో మీరు పెట్టినందుకై, మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. మరొకసారి మీ సన్నిధిలో మేము చేరి వచ్చాం, మీ సన్నిధిలో మేము కూర్చున్నాం. నాన్న, అయ్యా, ఇదిగో ప్రార్థనను గురించిన అంశాలు మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మీరు అమూల్యమైన సత్యాలు మాకు బోధపరుస్తున్నందుకై స్తోత్రాలు. ఆ మాటలు విన్న మేము, ఆ వాక్కులు విన్న మేము, మీ పలుకులు విన్న మేము తండ్రి మా జీవితాన్ని బేరేజ్ వేసుకొని మా ప్రార్థన జీవితం చక్క చేసుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభ, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను అయ్యా మీరు తాకండి నాన్న. వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ ఇరుకుల్లో ఉన్నారు తండ్రి, ఏ వేదనలో ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ అవసరం కొరకై అయ్యా తండ్రి ప్రభా వారు మీ సన్నిధిలో మొర పెడుతూ ఉంటున్నారో వారి మొర మీరు ఆలకించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. అనేక మంది ప్రియులు అయ్యా తండ్రి వారి ప్రార్థన అవసరతలు తెలియచేసి ఉంటున్నారు. అవును తండ్రి, అయ్యా ప్రభా రకరకాల ఇక్కట్లు, రకరకాల శ్రమలు, రకరకాల శోధనలు, రకరకాల పరిస్థితులు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గాథ ఉంది ప్రభువ, ఒక్కొక్క అయా తండ్రి ప్రభువ వ్యక్తికి ఒక్కొక్క చరిత్ర ఉంది నాన్న. అయా తండ్రి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి, ఇదిగో వారిని సన్నిధికి వస్తూ ఉంటున్నారు తండ్రి. అయ్యా వారి సమస్యను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నా. అడ్రస్ చేయండి తండ్రి, అయా ప్రభు ఆ సమస్యకు పరిష్కారం దయచేయండి తండ్రి. మిమ్మల్ని వదిలిపెట్టక అయా తండ్రి ప్రార్థనలో ఎదుగునట్లుగా తండ్రి వారిని మీరు తయారు చేయండి. వారికి వచ్చిన ప్రతి కష్టం తండ్రి ఓ ప్రభు మరి తండ్రి మీ వైపు చూడటానికి, ప్రార్థన జీవితంలో ఎదగటానికే తండ్రి ఉపయోగపడినట్లుగా సహాయం చేయండి. అవును తండ్రి, ఓ ప్రభు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందని, ఆ పరిష్కారము యేసు క్రీస్తే అని వారు ఎరగటానికి సహాయం చేయండి. ప్రతి సమస్యకు జవాబు యేసే అని వారు తెలుసుకోవటానికి సహాయం చేయండి. ఎంతోమంది ప్రియులు అల్లాడుతూ ఉంటున్నారు తండ్రి. అయ్యా ప్రభు కొన్ని సమస్యలు చెప్పుకోలేని సమస్యలు ఉంటున్నాయి, ఇదిగో తండ్రి వారి మీ సన్నిధిలో పెట్టి ఆక్రందన చేస్తూ ఉండగా ఆర్తధ్వని తండ్రి మీరు వినమని ప్రార్థిస్తూ ఉంటున్నా. కన్నీళ్లతో తడిచిన అయా తండ్రి ప్రభు పడకలు ఎన్నో ఉన్నాయయ్యా. ఓ తండ్రి, మా సహోదరులు ఎంతో మంది ఇదిగో తండ్రి ప్రభు మంచాల దగ్గర చేరి భర్తల కొరకు ఏడుస్తూ ఉంటున్నారు. త్రాగుబోతుల భర్తలు కలిగి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారయ్యా. ఓ తండ్రి వారిని వ్యాపకం చేసుకోండి. రక్షింపబడని భర్తలను కలిగి అయా తండ్రి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభు వారి ప్రార్థన మీరు విని తండ్రి ఆ భర్తలను మీరు రక్షించుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎంతోమంది భర్తలు భార్య నడవడి వలన తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటున్న వారు ఉన్నారు. ఓ తండ్రి ప్రభువ, అలాగే తండ్రి ప్రభువ భార్య అయా తండ్రి ప్రభువ అనుకోలేని పరిస్థితుల్లో ఓ తండ్రి వేదన పడుతున్న భర్తలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నా. అవును తండ్రి, ఓ ప్రభువ భార్య భర్తలు మీ సన్నిధిలో కనపడే రీతిలో కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల వలన కుటుంబాల్లో తండ్రి మరి ప్రభువ మరి తండ్రి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి. సరే అయ్యా చాలీ చాలని జీతాలతో, చాలీ చాలని పరిస్థితులలో ఓ తండ్రి మరి ఎంతో ఇబ్బందికరంగా సాగుతూ ఉంటుండగా ఆ కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నా. ఈ ఉదయకాల సమయాన
ప్రార్థనను గురించిన మూల్యమైన సత్యాలు మీరు బోధపరుస్తున్నందుకై స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం తండ్రి, ఓ ప్రభు, 5 గంటల నుంచి 6 గంటల వరకు మీ సన్నిధిలో గడపటానికి మీ బిడ్డలమైన మమ్మల్ని మీరు ప్రేరేపించి మీ సన్నిధికి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. ఎంతమంది అయితే అయా నిద్రపోతూ ఉంటున్నారో వారందరిని మీరు తట్టి లేపమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఓ ప్రభువా, మరి ఈ యొక్క టీవీ ద్వారా తండ్రి, ఈ పరిచర్య ద్వారా కొంతమంది నిద్రపోతున్న వారిని మేము తట్టి లేపటానికి సహాయించి ప్రభువా, వారి ఏదో ఒక రీతిగా తండ్రి మెలకువ కలిగి నీ సన్నిధిలో తండ్రి ఉదయకాల సమయాన్ని గడుపు రీతిలో మేము తర్బీదు చేయనట్లుగా సహాయించి. ఎంతో మంది ప్రియులు ఉన్నారు, నిన్ను ఎరిగిన వారే, నిన్ను తెలుసుకున్న వారే, నీ బిడ్డలే, నీ సొత్తే. ఓ తండ్రి, వారు ఇంకా నిద్రపోతూ ఉంటుండగా వారిని మీరు లేపండి ప్రభు. నీ పని కొరకై రేపండి అయ్యా, నీ పని చేయాలన్న ఆశ తండ్రి ప్రభు వారిలో మీరు కలిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. మీరే సహాయించి, మీరే సహాయించి, మీరే కృప చేయించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. మీరు సహాయం చేయండి. ఓ ప్రభు, ఆ యొక్క ఉదయకాల సమయంలో మేము కొన్ని లేఖన భాగాలు చదువుకున్నాం, ప్రార్థనను గురించిన మాటలు మేము చదువుకొని ఉంటుండగా నాన్న తండ్రి, మీరే మాతో మాట్లాడమని తండ్రి, మీ సన్నిధిలో కూర్చున్న మాతో మీరు స్పష్టమైన మాటలు మీరు బోధించమని తండ్రి, మీరు తయారు చేయమని. ఓ తండ్రి, మీకు ఇష్టమైన బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు చేయమని, ఈ మాటలతో మమ్మల్ని హెచ్చరించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ముందుకు సాగుతూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక అమూల్యమైన లేఖన భాగాన్ని, ప్రార్థనను గురించి మన ప్రియ ప్రభు ఆ కొండ మీద ఆయన చేసిన ఒక గొప్ప ప్రసంగం. ఈ ప్రసంగాన్ని మీరు ఎన్నిసార్లైనా చదవండి, ఇట్ టచెస్ యువర్ హార్ట్, నీ మనస్సును అట్టే తాగుతుంది, నీ హృదయానికి అలానే అతుక్కుపోతుంది. అసలు ఈ 3 అధ్యాయాల ప్రసంగ సారాంశాన్ని మీరు గనక తీసుకొని మీ జీవితంలో పాటించడం మొదలు పెడితే ప్రపంచం మారిపోతుంది ప్రియులారా. ద ఎంటైర్ వరల్డ్ చేంజెస్. ఎవరు చేస్తారు అటువంటి ప్రవర్తన నియమావళి? చాలా కష్టమైన, క్లిష్టమైన మాటలు, కానీ ఆయన ఆచరణ చూపించి, ఆయన మాదిరి చూపించి, ఏమండి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? 700 కోట్ల మంది ఉన్నారంట ప్రపంచంలో, ఒక్కళ్ళని చూపించగలరా? నేను అడుగుతున్నా, పోనీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గట్టిగా ఒక చెంప మీద కొట్టాననుకోండి, ఇంకో చెంప చూపించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన క్రైస్తవుల్లోనే, విశ్వాసుల్లోనే ఎవరైనా ఉన్నారా? కానీ ఆ ప్రియ ప్రభువుల గురించిన ప్రవచనం, లేక ఆయన చూచిన, ఆయనను గురించిన మాటలు చూస్తే వెంట్రుకలు పెరుకు వారికి ఆయన ముఖాన్ని దాచుకు. గడ్డపు వెంట్రుకలు పెరుగుతూ ఉంటే హీ జస్ట్ కెప్ట్ క్వైట్. పిడుగుద్దులు గుద్దుతూ ఉంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన ఏం తప్పు చేశాడని వాళ్ళు కొడుతున్నారు. ఇస్కరియోతి యూదా మన ప్రియ ప్రభువుని అమ్మివేసి ఒక కపటమైన ముద్దుతో ఆయనను అప్పగించి, ఆయనతో ఉన్నవాడే, 3.5 సంవత్సరాలు ఆయన శిష్యుడిగా తిరిగినవాడే. చాలాసార్లు మనం కూడా మన ప్రియ ప్రభువుని మన ప్రవర్తన ద్వారా, ఆయనతో ఉంటూ కూడా ఆయన అప్పగిస్తూ ఉంటున్నాం. కపటమైన ముద్దులు కొన్నిసార్లు పెడుతూ ఉంటాం. ఆయనను అప్పగించిన తర్వాత ఆ సిపాయిలు తీసుకుని వెళ్ళి ఆయనను రకరకాల పరిస్థితులకు గురి చేసినప్పుడు ఆయన ఏం మారు మాట్లాడలేదు. సిలువ మీద ఆయన పలికిన తొలి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుము. దట్ ఈస్ ద అల్టిమేట్ సక్సెస్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. ప్రియులారా, వాస్తవికమైన మానవత్వం కలిగిన మానవుని జీవితం యొక్క అది ఉచ్చస్థితి, ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎ హ్యూమానిటీ. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. అట్టి స్థితికి క్రైస్తవ విశ్వాసిగా నీవు నేను ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు.
ఈ మూడు అధ్యాయాలు కూడా, ఐదు ఆరు ఏడు అధ్యాయాలు మత్తయి సువార్త ప్రతిరోజు చదవండి, మీకు కొత్తగానే అనిపిస్తుంది. పాటించడానికి ప్రయత్నం చేయండి. కష్టాల్లోనే పడుతూ ఉంటారు, ఇబ్బందుల్లోనే పడుతూ ఉంటారు, అయినా ఆపకండి ప్రియులారా. ఇదే క్రైస్తవ జీవితం యొక్క మొత్తం సారాంశమంతా కూడా, ద ఎంటైరిటీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈ మూడు అధ్యాయాల్లోనే మనకు కనపడుతుంది. ధన్యతల దగ్గర నుంచి ఆరంభిస్తూ వస్తే ఎన్నో మాటలు ఆయన పలికి ఉంటున్నాడు, కానీ వాస్తవికంగా ఆయన బిడ్డలమైన మనము దాన్ని అనుసరించడంలో విఫలమవుతూ ఉంటున్నాం. ఇందులో భాగంగా ప్రార్థన చేసే విధానాన్ని మన ప్రియ ప్రభువు తెలియచేసి ఉంటున్నాడు. మనం చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, అదే లూకా సువార్తలో కూడా ఇవే మాటలు మనకు కనపడతాయి. అక్కడ శిష్యులు, అయ్యా ప్రార్థన మాకు నేర్పించాయా అన్నప్పుడు, పరలోకపు ప్రార్థన ఆ మాటలు మనకు కనపడతాయి. కానీ ఇక్కడ గమనించినట్లయితే తన ప్రసంగంలోనే మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలో, ఇదిగో 5, 6, 7, 8, 9, 10 ఈ వచనాల్లో, లేక 15 వరకు ఈ 10 వచనాల్లో మొత్తం ప్రార్థన సారాంశం మొత్తం ఇమిడి ఉంది. ప్రియులారా, మన ప్రార్థనా జీవితాన్ని ఇక్కడ లిఖించబడిన ఈ లేఖనాల్లో దేవుడు ఆజ్ఞాపించిన ప్రార్థనా జీవితాన్ని బేరీజు వేసుకుంటే ఆయన ఏది చెయ్యొద్దన్నాడో అదే మనం చేస్తున్నాం. మీరు చూడండి, ఈ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత మీరు లెక్కలేసుకుని, ఆయన ప్రార్థన ఇలా చెయ్యొద్దు అని అన్నాడు, కానీ మన ప్రార్థన అలానే చేస్తాం. ఆయన ప్రార్థన ఇలా చెయ్యండి అన్నాడు, మన ప్రార్థన అలా చేయనే చెయ్యం. గమనిద్దాం, చూడండి, జాగ్రత్తగా ఆలకించండి ప్రియులారా, అటు ఇటు తిరగద్దు. మీ దగ్గర బైబిల్ ఉంటే మరొకసారి తీసుకుని చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కొత్త నిబంధన గ్రంథం ఉన్నా తీయండి, మొదటి పేజీల్లోనే ఉంటుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వెళ్ళవలే ఉండవద్దు. వద్దు అన్నవి మనము ఒకటొక్కటిగా ఆలోచన చేద్దాం. ఎలా ఉండొద్దట? హిపోక్రైట్స్ లాగా ఉండొద్దు. వేషాన్ని ధరిస్తారు వాళ్ళు, వాస్తవానికి వాళ్ళు అది కాదు కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేస్తూ ఉంటాం మనం, అవునా? ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషధారుల వలె ఉండవద్దు. నటించొద్దు ప్రార్థన చేస్తున్నట్లు, యాక్షన్ చేయొద్దు ప్రార్థన చేస్తున్నట్టు. కళ్ళు మూసుకోవటం, చేతులు ఎలా పెట్టుకోవటం కదా. చాలాసార్లు ఇట్లా మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తున్నట్లుగా కొన్నిసార్లు మనము బిహేవ్ చేస్తాం. మన బిహేవియర్ చూసి పక్కన ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అమ్మో ప్రార్థన చేస్తున్నాడు అన్నట్టు. మొట్టమొదటిగా వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవాలనని ప్రార్థన చేయొద్దు. మనం ఏం చేస్తాం, మన ప్రార్థనకి ఎవరో కొంతమంది ఉండాలి, లేకపోతే మన ప్రార్థనే రాదు. మనకి మీటింగ్లలో మనకు ప్రార్థన ఇవ్వాలి, కనీసం ఒక 5 నిమిషాలైనా మనకు ప్రార్థన ఇవ్వాలి. ఏదో ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన అయినా ఇవ్వలేకపోయాడంటండి ఆయన. అంత పెద్ద మీటింగ్లో ఇస్తే ఏమైందంట? మనుషులకు కనబడాలని నువ్వు ప్రార్థన కోరుకుంటున్నావు, అలా ఉండద్దు. నీకు మనుషులతో పని లేదు, నీ ప్రార్థనకు మనుషులతో పని లేదు, నీ ప్రార్థనా జీవితానికి మనుషులతో పనే లేదు. ప్రియుల, మనుషులకు కనబడవాలనని అలా ఉండద్దు. 2, 3వది, సమాజ మందిరములలో ప్రార్థన చేస్తారు వీళ్ళు. మనుషులు ఉంటున్నప్పుడు ఓ చర్చిల్లో గొప్ప ప్రార్థనా పనులుగా కనపడుతుంటారు. అందరూ అనుకోవాలి, ఎంత చక్కగా ప్రార్థన చేశాడండి, అసలు ఆయన ప్రార్థన గ్రేట్ అండి, చాలా బాగా ప్రార్థన చేస్తాడండి. సమాజ మందిరాల్లో ప్రార్థన చేయటం వారికి ఇష్టమట. చాలాసార్లు ప్రియులారా మనం చెప్పుకుంటూ ఉంటాం, నేను చాలా మంచి ప్రార్థనా పరుడనని. కానీ నువ్వు చాలా మంచి ప్రార్థనా పరుడని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అది దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం.
అసలు ఆ పాయింట్ అని నోట రైజ్ కాకూడదు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ యూ టు బోస్ట్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ అ ప్రేయర్ఫుల్ పర్సన్. అక్కర్లేదు. నీ దేవునికి తెలియదా నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో? మరి ఎందుకోసం నువ్వు ఆ మాటలు పలుకుతూ ఉంటున్నావు? సమాజ మందిరాల్లో ప్రార్థన చేసేవారు వారిలాగానే ఉండద్దు. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎదుగు స్థలాలు ఎత్తుక్కోవద్దు, పుల్పీట్ స్థానాలు ఎత్తుక్కోవద్దు. పెద్ద పెద్ద మీటింగ్లలో చాలా వందల మంది, వేల మంది, లక్షల మంది వచ్చినప్పుడు నేను ప్రార్థన చేయాలి, నేను టీవీలో కనపడాలి, నాకు మైక్ ఇవ్వాలి, మైక్లో ఏదో ఒకటి చెప్పాలి, అక్కడ ప్రార్థన చేయాలి. ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా, చాలా స్పష్టంగా సమాజ మందిరములలో అలాగే వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వేషధారుల వలె ఉండవద్దు, మనుషులు కనపడాలని చేయొద్దు. సమాజ మందిరాల్లో అలాగే నాలుగోది వీధుల మూలల్లో కదా, అవుట్ సైడ్ అందరు ఉంటున్నప్పుడు బహిరంగంగా ప్రార్థన చేయటం చాలామందికి ఇష్టం. నీవు నేను చాలాసార్లు ఆ రీతిగానే ఉంటున్నా. చాలామంది చూడండి ప్రియులారా, దేవుని పనిలో ఉంటున్న వారిలో ఉంటున్న ఒక గొప్ప, ఒక రకంగా చెప్పాలంటే ఒక నింద, బహిరంగంగా గంటల తరబడి ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థనిస్తే ఆ ప్రార్థన ఆపరు. బయట కనపడటానికి ప్రార్థన జీవితం కానే కాదు. కిందకి మనం చూస్తే 7వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, 5వదిగా, అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. ఏదేదో ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు, అన్ని జనులు అలాగ చేస్తారు. వారు ఏదేదో నామస్మరణాలు చేస్తూ ఉంటారు, వారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, కానీ నీవు వారిలాగా కదా? అసలు ఆ పదం చూడండి, వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మన వినబడినని వారు తలంచుతున్నారు. 7 సంగతులు మనం చూచాం. వేషధారుల వలె వద్దు, మనుషులు కనపడాలని వద్దు, సమాజ మందిరాల్లో వద్దు, వీధుల మూలల్లో వద్దు, అన్ని జనుల వలె వద్దు, వ్యర్థమైన మాటలు వద్దు, విస్తరించి మాట్లాడటం వద్దు. ఇలా ఈ దినాన దేవుడు నీకు నాకు తేటగా బోధిస్తూ ఉంటున్నా, ప్రార్థన జీవితం, ప్రార్థన అనుభవంలో ఇవి వద్దు, వీటికి ఫుల్ స్టాప్ పెడదాం. అవును, ప్రార్థన చేయటం మంచిదే, కానీ ఈ రకంగా భావాలు కలిగి ప్రార్థన చేయటం దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి ఇష్టమైనది కానే కాదు. ఆయన చెప్పిన మాటలే ప్రియులారా, నేనేమి కల్పించి చెబుతున్నవి కానే కాదు, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అవే పదాలు చెబుతూ ఉంటున్నా, అవే పదాలు మనం చదువుకుంటున్నాం, ఒక్కటి కూడా మనం ఎక్స్ట్రా మాట్లాడుకోవట్లేదు. కొన్నిసార్లు ఈ మాటలు వింటున్నప్పుడు మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. దేవుని మాటలు కొన్నిసార్లు కఠినంగానే ఉంటాయి, ఇబ్బందిగానే ఉంటాయి, కష్టంగానే ఉంటాయి. అయితే మరి ఎలా ఉండాలి? మీరు ప్రార్థన చేయనప్పుడు, 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు, ఇట్ ఈస్ ఎ సింగులర్ వర్డ్, నీవు ప్రార్థన చేయనప్పుడు. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టే, మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెట్టి, నీవు ప్రార్థన చేయటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, ఎవరి గది? నీ గదిలోనికి వెళ్ళి, అమ్మాయ నీ గది ప్రార్థనా గదిగా ఉందా? నీ గది మొరపెట్టే, ప్రార్థించే గదిగా ఉందా? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి గడియ కూడా పెట్టుకోవాలి, తలుపులు కూడా వేసుకోవాలి. తలుపులు వేసుకోవాలండి ప్రార్థన చేసేటప్పుడు? అవునండి. నీ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని, రహస్యమందు చూచు నీ తండ్రి, నీ తండ్రికి ప్రార్థన చేయుము. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్, ప్రేయింగ్ ఇన్ సీక్రెట్.
ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ప్రేయర్. రహస్యం, ప్రార్థన రహస్యం ఏంటో తెలుసా? రహస్యంగా ప్రార్థించటమే. అసలు నువ్వు ప్రార్థిస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. రహస్యంగా నువ్వు ప్రార్థన చేయాలి, గంటల తరబడి నువ్వు ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే చూడండి, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఎంత తేటైన మాటలు చూడండి. ఆయన రహస్యంగా నిన్ను చూస్తూ ఉంటున్నాడు. యు డు నాట్ నో, నీకు తెలియదు కదా. నువ్వు రహస్యంగా ఎవరైనా కనిపెట్టి చూస్తున్నావు అనుకోండి, ఆ వ్యక్తికి తెలియదు పాపం నువ్వు చూస్తున్నట్టు, అంతేనా? అతను వెనక్కి తిరిగాడు అనుకోండి, నువ్వు ఎక్కడో దాక్కుంటావు. ఏమైనా వచ్చాడేమో ఎదురుతున్నాను అనుకోండి, నువ్వు ఆ వైపుకి అతను కనపడకుండా నువ్వు తప్పించుకుంటావు. అలాగే నీ గొప్ప దేవుడు నిన్ను రహస్యంగా చూస్తూ ఉంటున్నాడు. హీఈస్ అబ్జర్వింగ్ యూ ఇన్ సీక్రెట్. ఆయన కళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటున్నాయి. నువ్వు ఏ పని చేసినా ఆయన కళ్ళు చూస్తూనే ఉంటున్నాయి. ఆయన కను దృష్టికి నువ్వు ఏది దాచలేవు. ద బిగ్గెస్ట్ అండ్ ద ఫాస్టెస్ట్ అండ్ ద క్లియరెస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఆయన దగ్గర ఉంది. మన జాతకాలు ఆయన బయట పెట్టబోతూ ఉంటున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మన బ్రతుకులు ఎలా తీస్తాడు? అమ్మో పలాని లోకేష్ బ్రదరా, ఇక్కడికి వెళ్ళాడా? మీరు ఎప్పుడు అనుకోలేదండి ఈ రకంగా చేస్తాడని. ఇక్కడున్నాడా? ఈ మాటలు అంటున్నాడా? ఈ పరిస్థితుల్లో కనపడుతున్నాడా? నువ్వు బయటికి బాగానే ఉన్నావు, కానీ నీ వాస్తవమైన రహస్య జీవితం అది ఆయన కోరుకుంటున్నాడు. అందులో మొదటి మెట్టు, మొదటి ప్రాధాన్యత రహస్యంగా నువ్వు చేసే ప్రార్థనకు ఆయన ప్రాధాన్యం ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు మిద్దె మీద ఎక్కి రహస్యంగా ఎవ్వరికి తెలియకుండా నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థన గడియలు ఆయన చూపిస్తూ ఉంటున్నప్పుడు నీకెంత సంతోషం వేస్తుంది. మీ ఇంటిలో ఒక గాయమైనప్పుడు నువ్వు తలుపులు అందరినీ పంపించేసి తలుపేసుకొని నీ మంచం దగ్గర లేకపోతే నీ దిండు దగ్గర లేదా ఒక మూలో పడి నువ్వు ఏడుస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినది ఆయన సీసీ ఫుటేజ్ బయట పెట్టినప్పుడు అవును ఆయన వాస్తవం కదా, నీ పట్ల ఆయన జాలి చూపించడంలో ఎంతైనా వాస్తవం ఉంటుంది. అందరూ వదిలివేసి నిన్ను వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఒక్కదానివే కూర్చొని, నువ్వు అక్కడవే కూర్చొని ఆయన సన్నిధిలో ఏడుస్తూ రహస్యంగా చేసిన ఆ ప్రార్థన దానికి విలువ ఉంది ప్రియులారా. కొండ ఎక్కి ఎవరికి కనపడకుండా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, చెరువు గట్టుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, లేక నీవే ఒక పాస్టర్ అయితే ఇదిగో నీ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ పంపించి వేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మోకరించి కన్నీటితో సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నావేమో, ఆ ప్రార్థనకు విలువ ఉంది ప్రియుల. 2001లో ఆ యొక్క వైట్ హౌస్ మీద దాడి జరిగినప్పుడు ట్విన్ టవర్స్ కూలిపోయాయి, పెంటగన్ చాలా వరకు నష్టపోయింది, కానీ వైట్ హౌస్ మటుకు ఏమీ కాలేదన్నప్పుడు చాలామంది దైవజనులు పలికిన ఒక సాక్షార్థమైన మాట ఏంటంటే, అనేక మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆ వైట్ హౌస్లో మోకాళ్ళు వంచి కన్నీటి ప్రార్థన చేసేవారట దేశం కొరకు. ఆ కన్నీటి ప్రార్థన, ఆ కన్నీళ్లు అక్కడ పడ్డాయి కాబట్టి ఆ యొక్క అపవాది దాన్ని ఏమీ చేయలేకపోయాడు అని చెప్పి వారు సాక్ష్యం పలికారు. అలాగే నీ ఇంటిలో నీవు కాచిన ప్రతి కన్నీటి బొట్టు నీ ఇంటిని కాపాడుతుంది, నీ మందిరంలో నీవు కాచిన ప్రతి కన్నీటి బొట్టు నీ మందిరాన్ని కాపాడుతుంది. రహస్యంగా ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకోవాలి. వి షుడ్ ప్రాక్టీస్ ఇట్ ప్రియులారా. అది అనుభవపూర్వకంగా నీకు రావాలి, అది అంత ఈజీ కాదు. రహస్యంగా ఏమేమి పనులు చేస్తాం చెప్పండి? మంచి పనులు ఏమన్నా రహస్యంగా చేస్తాం మనం? మీరు చెప్పండి, రహస్యంగా మనం చేసేవి ఎవ్వరు చూడకుండా మనం చేసేవి ఎట్టాంటి పనులు? అందరికీ తెలిసినయే కదా. కొన్నిసార్లు సెల్ ఫోన్ మాట్లాడతాం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాం, ఎవరికి తెలియకుండా ఉండే స్థలానికి వెళ్ళి మాట్లాడతాం. 10 మందిలో ఉంటాం, ఫోన్ రాగానే వెళ్ళిపోతాం, అవునా? కొన్ని చూస్తూ ఉంటున్నప్పుడు అన్ని తలుపులు వేసుకొని ఎవరికి కనపడకుండా చూస్తూ ఉంటాం. రహస్యంగా నువ్వు చాలాసార్లు చేసే పని ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకమైన పని, కానీ దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి రహస్యంగా నీవు చేయవలసిన పని ఒకటి ఉన్నది,
అది ప్రార్థన. ఎందుకంటే ఆయన రహస్యమందు నిన్ను చూచేని దేవుడు. ఇలారా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉంటుందో చూసారా. అందుకే ప్రార్థనలో మనము రహస్యంగా ఉండాలి. రహస్య ప్రార్థన అదెంతో ఇష్టమైనది దేవునికి. ఈ దినం నుంచి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచే నీ తండ్రికి ప్రార్థన చేస్తావా? నీ దేవుడు అడుగుతూ ఉంటున్నాడు, అమ్మా అయ్యా ఈ దినం నుంచి రహస్యంగా నాతో మాట్లాడతావా? దీనికి సమాధానం నీ నోటి నుంచి అవును అని వస్తే ఆయన సంతోషించే దేవుడు, ఆయన ఆనందించే దేవుడు. నీ యొక్క రహస్య ప్రార్థనకు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దెర్ ఈజ్ డెఫినెట్లీ అన్ ఆన్సర్ ఫర్ ఎ ప్రేయర్ దట్ ఈస్ డన్ ఇన్ సీక్రెట్. రహస్యమందు చేసే ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం ఉంది ప్రియుల. బహిరంగ ప్రార్థనల్లో చాలా రకాలుగా మనం అందరికి కనబడాలని ఏవేవో చేస్తూ ఉంటాం. చేయటం మంచిదే, కానీ అంతకు మించి రహస్యంగా నీవు చేయాలి ప్రార్థన. చేద్దామా అటువంటి ప్రార్థనలు? మన ఇళ్లల్లో చేద్దామా అటువంటి ఒక రహస్య ప్రార్థనా స్థలాన్ని ఎంచుకో. ఎంచుకొని ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. ఎన్నో రూములు ఉంటాయి మీ ఇంట్లో కదా. కిచెన్ రూమ్ ఒకటి ఉంటుంది, బెడ్రూమ్ ఒకటి ఉంటుంది, స్టడీ రూమ్ ఒకటి ఉంటుంది కదా, టీవీ రూమ్ ఒకటి ఉంటుంది, పెద్ద హాల్ ఒకటి ఉంటుంది, గెస్ట్ రూమ్ ఒకటి ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ హ్యాస్ గాట్ ఎ ప్రేయర్ రూమ్ ఇన్ యువర్ హౌస్. ఒక ప్రార్థనా గది ఉందా? నిత్యము ధూపము వేసే ఒక గది నీ ఇంటిలో కేటాయించావా? కేటాయిస్తే నీ గృహం దీవెనకరమైన గృహం, నీ గృహం ధన్యకరమైన గృహం. అవును, ప్రార్థనకు మనము ప్రాధాన్యతనివ్వాలి. ఆయన చెబుతున్న మాటలే ఈ దేవుని వాక్యాన్ని ఆయన మనకి ఇవ్వటంలో ఉంటున్న ఉద్దేశం ఏంటంటే ఆ రీతిగా మనము బ్రతకాలని, ఆ రీతిగా మనము నడుచుకోవాలి అని. ఏమండి క్రైస్తవులు కాని వారు, మీరు చూడండి, మీరు ఉదయాన్నే లేచి ఎంతమంది భక్తిభావంతో తిరుగుతున్న వారు లేరంటారా? మనకంటే భక్తిభావంతో గుళ్ళు గోపురాలు తిరుగుతున్న వారు లేరంటారా? మరి వారే అలాగుంటే ఒక నిజమైన దేవుణ్ణి కలిగి ఆరాధిస్తూ ఉంటున్నా, పూజిస్తూ ఉంటున్నా నీవు, ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే ఏమి ఉపయోగం? నీ దేవునికి నివిస్తున్న ప్రాధాన్యత ఏంటో, నీ దేవునికి నివిస్తున్న ఆధిక్యత ఏంటో, ఆయనకిస్తున్న ప్రాముఖ్యత ఏంటో నీ బ్రతుకులో బయట పెట్టాలిక. ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. అంతా సీక్రెటే, ప్రార్థన మాత్రం సీక్రెట్గా ఉండదు. దేవుడు కొన్ని అమూల్యమైన సత్యాలు ఇది నాన్న నీకు నాకు బోధించి ఉంటుండగా ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థనా జీవితాన్ని మనం అలవాటు చేసుకుందాం. కొన్ని వద్దు అన్నాడు దేవుడు, వాటిని వద్దు అన్న లిస్టులోనే పెడదాం. ఏ రీతిగా చేయమన్నాడు ఆ రీతిగా చేయటానికి అలవాటు చేసుకుందాం. రహస్య ప్రార్థనకు ఈ దినం నుంచి నీ జీవితంలో నీ ఇంటిలో స్థానం ఉండాలి. పిల్లరా అమూల్యమైన సత్యాన్ని ప్రార్థనను గురించిన, ప్రత్యేకంగా రహస్య ప్రార్థనను గురించిన అమూల్యమైన సత్యాలు మనం విన్నాం. అరీతిగా మన జీవితాలు ఉండులాగున మనము ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి. మీ సమస్యలు ఏవైతే ఉంటున్నాయో, మీ పరిస్థితులు ఏవైతే ఉంటున్నాయో ఆయన సన్నిధిలో పెట్టండి. కుటుంబాల పరంగా మనము ప్రార్థన చేద్దాం. నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చెయ్యి. నువ్వెందుకు వెనుకాడుతుంటున్నావో అర్థం కావట్లేదు. అమ్మా అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన మొదటి కర్తవ్యం మీరు ప్రార్థన చేయటం. పిల్లలు మీ చదువుల విషయం, మీ భవిష్యత్తు విషయమై మీరు ప్రార్థన చేయండి. మీ జీవితాలు కట్టబడులాగున దేవుడు ఉన్నతమైన రీతిలో మిమ్మల్ని తీర్చిదిద్దులాగున మీరు ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన కూడా వ్యర్థం కాదు. ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీరు అనుగ్రహించిన అమూల్యమైన మాటలకై, తండ్రి లేఖనాలకై,
అయా తండ్రి, స్పష్టమైన బోధకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఎంత స్పష్టంగా ప్రియ ప్రభు ప్రార్థనను గురించి తేటగా తెలియచేసి ఉంటున్నాడు. నిజమేనా, మా జీవితంలో మేమేది చేయకూడదో, ఏ రీతిగా ప్రార్థన చేయకూడదో అలానే చేస్తూ ఉంటున్నాం. మీరు ప్రార్థన చేయనప్పుడు ఇదిగో వేషధారుల వలె ఉండవద్దు అన్నారు తండ్రి. మేము చాలాసార్లు పైకి కనపడాలని, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండాలి అని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కానీ వాస్తవ లోతుల్లోకి వెళ్ళినప్పుడు అవును తండ్రి, ఆ రీతిగా మా బ్రతుకు లేదు అని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మా రహస్య ప్రార్థన చాలా బలహీనంగా ఉందయ్యా. ఓ తండ్రి, అవును ప్రభు, వేరులు చాలా పలసగా ఉన్నాయి తండ్రి, పై పైనే ఉంటున్నాయి. ఓ తండ్రి, రహస్యంగా మేము మీ సన్నిధిలో గడిపే అయ్యా తండ్రి ప్రభు ఆ గణాంకాలు తీసుకుంటే చాలా స్వల్పము తండ్రి. ఓ ప్రభు, కొన్నిసార్లు నెలలో ఓ తండ్రి ప్రభు కొన్ని గడిలే మేము గడుపుతూ ఉంటున్నాం. మేము రహస్యమైన ప్రార్థన అయ్యా తండ్రి, రహస్యమందు చూచు నీ తండ్రికి అది ఇష్టమైనదు అని, అవును తండ్రి, రహస్యమందు చూచు నీ తండ్రి ప్రతిఫలమిస్తాడు అని మీరు బోధించినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆ మా ప్రియ ప్రభు ఆ తొలి ప్రసంగములో అవును తండ్రి, ఓ ప్రభు ఆ యొక్క కొండ మీద ఆయన చేసిన అద్భుతమైన ప్రసంగంలోనే ఆయన ప్రార్థన విధానాన్ని తేటగా తెలియచేసి ఉంటుండగా, ఈ ఉదయకాల సమయాన మరొకసారి మేము ధ్యానించటానికి మా మనసుల్లోనికి ఆ మాటలు మీరు తీసుకుని వచ్చినందుకై, మా గమనములోనికి ఆ మాటలు తండ్రి ప్రభు మీరు తీసుకుని వచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. మాలో ఉంటున్న తండ్రి ప్రభు పొరలు తీసివేయండి ప్రభు. అయా తండ్రి ప్రభు బైర్లు కమ్మిన స్థితిగతులు తీసివేయండి తండ్రి. మేము వాస్తవంలోనికి వచ్చి తండ్రి మేము ప్రార్థించటానికి సహాయం చేయండి. మా మోకాళ్ళు మీ సన్నిధిలో వంగాలయ్యా. ఓ తండ్రి, ఓ ప్రభు, ఆ కష్టాలు కొన్నిసార్లు అయా తండ్రి ప్రభు మీరు అనుమతిస్తేనే తండ్రి మా మోకాళ్ళు వంగుతాయి ప్రభు. అవును, ఆ రీతిగా మీరు మమ్మల్ని వంచుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభు, ఆ కన్నీటి బొచ్చు పడాలి అంటే ఏదో వేదనకరమైన పరిస్థితి కనపడాలి తండ్రి. లేకపోతే ఓ ప్రభు, మేము తండ్రి కన్నీటి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఓ తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయాన ఇగో తండ్రిని ప్రియులందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో తండ్రి వారి హృదయంలో కార్యం చేయండి తండ్రి. వారి ప్రార్థనా జీవితాన్ని మీరు కట్టండి దేవా, కట్టండి ప్రభు. వారి గృహంలో తండ్రి వారు ప్రార్థనా గది కలిగి, వారి గృహంలో అయా తండ్రి వారు ప్రార్థన రహస్యంగా చేయనట్లుగా వారిని మీరు ప్రేరేపించండి తండ్రి. ఈ దినాన అనేక మందిని మీరు ప్రేరేపించినందుకై స్తోత్రాలు. వారు మీ కొరకు తీర్మానం చేశారు ప్రభు. ఇదిగో మీ చేతిలో చేయి వేసి తండ్రి ప్రభు, వారు మీకు మాట ఇచ్చారు తండ్రి. అవును ప్రభు, మరి తండ్రి ఆ రీతిగా ఆ కుటుంబాన్ని తండ్రి మీరు ఆశీర్వదించండి, మీరు ప్రతిఫలము దయచేయండి తండ్రి. 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా తండ్రి ఫలభరితమైన కుటుంబంగా, ఫలభరితమైన జీవితంగా, ఫలభరితమైన తండ్రి జీవంగా ఓ తండ్రి ప్రభు ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారే అనేకులుగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా తండ్రి మీరు తర్బీదు చేయండి ప్రభు. అదిగో ఆ ఇంటిలో ఏ అవసరాలు ఉన్నాయో ఓ తండ్రి ప్రభు వాటి కొరకు ప్రత్యేకంగా మరొకసారి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నా. ఇదిగో తండ్రి వ్యక్తిగతంగా ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నా. ఓ తండ్రి ప్రార్థిస్తూ ఉంటున్నా ప్రభు. ఆ ప్రార్థనకు మించిన ఆయుధం లేదని మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. ప్రార్థనా పోరాటం ఎపఫ్రా వంటి ప్రార్థనా పోరాట పరులను మీరు తయారు చేస్తున్నందుకై స్తోత్రాలు. ఓ తండ్రి, హన్నా వంటి ప్రార్థనా పరురాలను మీరు తయారు చేస్తున్నందుకై స్తోత్రాలు. అవును తండ్రి ప్రభు, ప్రార్థించే స్త్రీలు, ప్రార్థించే పురుషులు, ప్రార్థించే యవనులు, ప్రార్థనా పరులు తండ్రి మీరు తయారు చేస్తున్నందుకై స్తోత్రాలు. ఈ దేశానికి ప్రార్థనా పరులు అవసరమయ్యా. ఈ దేశం కొరకు ప్రార్థించే తండ్రి కన్నీటితో విత్తే ఓ తండ్రి ప్రభు, మరి తండ్రి ప్రార్థనా పరులు అవసరమయ్యా. వాక్యం చెప్పే బోధకులు అనేక మంది ఉన్నారు, కానీ తండ్రి నిజంగా రహస్యంగా ప్రార్థించే ప్రియులు చాలా తక్కువ మంది ఉన్నారు తండ్రి. మేము చాలాసార్లు ఫుల్ పీటలు ఆశిస్తూ ఉంటున్నాం, ఫుల్ పీట మీద ప్రసంగాలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటున్నాం, ఫుల్ పీట మీద ప్రార్థనలు చేయటానికి సమాజ మందిరాల్లో ఓ తండ్రి వీధుల మూలల్లో ఓ ప్రభు అందరికీ కనబడాలని మేము ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం. కానీ అది కాదు వాస్తవికమైన ప్రార్థనా జీవితం అని మీరు మాకు ఈరోజు తేటపరిచినందుకై స్తోత్రాలు. మా మోకాళ్ళ జీవితం రహస్యంగా మేము గడిపేదే ప్రార్థనా జీవితం అని మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. ప్రతి ఉదయము అయ్యా మీ పాద సన్నిధిని మాకు దయచేసినందుకై స్తోత్రాలు.
ప్రతి ప్రాతః కాలములో సూర్యుడు ఉదయించక వెళ్ళని ఆ ప్రియ ప్రభు పెందలకడనే లేచి ప్రార్థనకు ఉపక్రమించినట్లుగా మమ్మను మీరు ప్రేరేపిస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. మీరు మమ్మల్ని తట్టి లేపుతున్నందుకై స్తోత్రాలు. అవును, మేము గొప్ప విజయాలు మేము చూడాలి అంటే రహస్యంగా ప్రార్థన చేయాలి అని మీరు తెలియజేసినందుకై స్తోత్రాలు. మా ప్రియ ఓ తండ్రి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ రహస్యమందు చూచే మీకు అయా తండ్రి ప్రభు మేము రహస్యంగా ప్రార్థన చేయాలి అని ఓ తండ్రి మా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించే అనుభవంలో తండ్రి మమ్మల్ని పెంపార చేయండి. ప్రతిదినము మా ప్రార్థనా గది అయా తండ్రి ప్రభు గడి వేసుకొని ప్రార్థించటం మేము అలవాటు చేసుకోవటానికి సహాయించి అనేక సార్లు రహస్యంగా అయా తండ్రి మేము ఏవేవో పనులు చేస్తూ ఉంటున్నాం. తలుపులేసుకొని మేము చేస్తున్న క్రియలు చాలాసార్లు మీకు అసహ్యమైనవే, మీకు ఇష్టము లేనివే, చాలాసార్లు అవి పాపపు క్రియలే. కానీ ఈ దినాన రహస్యంగా మీరు చేయవలసిన గొప్ప కార్యాన్ని మీరు మాకు తెలియపరిచారు. ఈ దినాన్నించి ఈ నేటి నుంచి రహస్యంగా మేము ప్రార్థనా పరులుగా, రహస్యంగా మేము ప్రార్థనా జీవితం కలిగిన వారిగా మేముండునట్లుగా తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని ఆయత్తం చేయండి తండ్రి. మా హృదయాలు ఆ రీతిగా మీరు ప్రేరేపించండి. మీ వాక్యాన్ని మేము త్రోసివేయక, మీ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయక, మీ వాక్యానికి మేము చెవి ఇచ్చేవారిగా, చెవి గలవాడు అదిగో వినునుగాక అన్నట్లుగా తండ్రి మీ మాటలు మా చెవిని పడి ఉంటుండగా, స్పష్టంగా లేఖనాల ద్వారా మీరు మాట్లాడి ఉంటుండగా అవును తండ్రి మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభు మీ సన్నిధిలో మేము చేసిన ప్రతి వ్యతిరేకమైన కార్యాలు క్షమించమని ప్రాధాయపడుతూ ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభు, మమ్మల్ని క్షమించండి. పశ్చాత్తాప హృదయాలమై మీ సన్నిధికి వస్తూ ఉంటుండగా మా ప్రార్థనా జీవితం, రహస్య ప్రార్థనా జీవితం చాలా బలహీనంగా ఉందని ఒప్పుకుంటున్నా, ఒప్పుకుంటున్నాను తండ్రి. వాస్తవం ప్రభు, అనేక మంది అయా తండ్రి ఆత్మీయులైన మా ప్రియులు బలహీనంగా ఉండటానికి కారణం రహస్య ప్రార్థనా జీవితం చాలా సన్నగిల్లిపోయి ఉంది తండ్రి. చాలామంది ప్రియులు అసలు రహస్య ప్రార్థనా జీవితాన్ని కలిగే లేరయ్యా తండ్రి. ఓ ప్రభు అట్టి ప్రియులను మీరు తయారు చేయండి నాన్న. మీరు చూచుచున్న దేవుడై ఉన్నందుకై స్తోత్రాలు. అట్టి ప్రియులను తయారు చేయండి. ఈ దినాన ఒక శ్రేష్టమైన సమయాన్ని ఉదయకాలను మీరు దయచేసినందుకు ఓ తండ్రి ప్రత్యేకంగా తండ్రి ప్రభు మీకు రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నా ప్రభు. ఎంత మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా, ఎంత శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు దయచేశారయ్యా. మాలో ఊపిరి ఉన్న ఈ సమయంలోనే మీ కొరకు మేము ఎక్కువగా పరిచేయనట్లుగా మమ్మల్ని ఆయత్తం చేయండి తండ్రి. మాలో ఆ యొక్క అయా తండ్రి ప్రభు ఒక జీల్ పుట్టించండి ప్రభు, ఆ యొక్క ఆశను రేకెత్తించండి తండ్రి. మీ పని చేయాలని తపన కలిగిన యోధులను మీరు తయారు చేయండి ప్రభు. ఈ జీవితం మీ కొరకు అంకితం చేయటానికి, ఈ జీవితం మీకు సమర్పించటానికి సహాయించి అయా తండ్రి మేము మీ సొత్తు అన్న సంగతి తెలుసుకొని మీరు చెప్పినట్లుగా చేయటానికి తండ్రి మమ్మల్ని మేము ఓ ప్రభు అమర తండ్రి అందుకు అనుకూలమైన రీతిలో మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయించి. అపవాది ఎన్నో తలంపులతో మమ్మల్ని పాడు చేస్తూ ఉంటున్నాడు ప్రభు, మీ మాటలు వినకుండా చేస్తున్నాడయ్యా. ఓ తండ్రి ప్రభు మీకు సమయం ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉంటున్నాడు తండ్రి. వాడికి సమయం ఇచ్చేలాగున వాడు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటున్నాడు ప్రభా. వాడిని మేము కట్టడి చేయనట్లుగా తండ్రి, వాడిని మేము కంట్రోల్ చేయనట్లుగా మా హృదయాలను మీరు ప్రేరేపించమని ఈ రీతిగా ప్రతిదినం మీరు మాతో మాట్లాడుతూ ఉంటుండగా మీ అమూల్యమైన సత్యాలకు మేము లోబడి మీ మాటలు వింటూ ముందుకు సాగుతూ మమ్మల్ని మా బిడ్డలను రక్షించుకొని నోవో తన కుటుంబాన్ని ఏ రీతిగా రక్షించుకున్నాడో జలప్రళయం నుంచి ఆ రీతిగా మేము మా బిడ్డలందరూ తండ్రి పరలోకంలో మీతో పాటు ఉండులాగున మా కుటుంబాన్ని మేము ఆయత్తం చేసుకున్నట్లు సహాయం చేయమని, మా ఇంట ఏ బిడ్డ నరకానికి వెళ్ళకూడదు అన్న తాత్పర్యం కలిగి ఒక గొప్ప ప్రార్థనాపరులుగా మేము తయారవటానికి సహాయం చేయమని నిరనుగ్రహించిన ఈ దిన తండ్రి ప్రభు ఆశీర్వాదంకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే మమ్మల్ని ఆశీర్వదించి ఈ దిన ఆశీర్వాదాలతో నింపి మంపలని మమ్మల్ని పంపించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి గల ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, అమూల్యమైన సమయాన్ని ఈ దినం మనము దేవుని నుంచి పొందుకున్నాం.
రహస్య ప్రార్థనను గురించిన ఒక మాట మీ ముందు నేను చదువుతాను. ఒక గొప్ప దైవజనుడు, ఆయన తన రహస్య ప్రార్థనను గురించి పలికిన ఒక మాట చదివి మనం ముగించుకుందాం. నీ రహస్య ప్రార్థనపై తప్పక నీ దృష్టిని నిలుపు, నీవు చేసే పనులన్నిటిలో దానికి స్థానమివ్వు, దాని నిర్లక్ష్యతతో ఆత్మ వర్ధిల్లదు. విశ్వాస భ్రష్టత్వం సర్వసాధారణంగా ప్రార్థనా గది ద్వారం వద్ద ప్రారంభమవుతుంది. దేవునితో ఎక్కువ రహస్య సహవాసాన్ని కలిగి ఉండు. క్రైస్తవుణ్ణి సుసంపన్నునిగా చేసేది రహస్య వ్యాపారం ఇదే. ప్రార్థన నీకు ఉదయకాలపు తాళపు చెవిగాను రాత్రికాలపు గడియగాను ఉండాలి. పాపానికి విరోధంగా పోరాటానికి అత్యుత్తమమైన మార్గం దానితో మనం మోకాళ్లపై పోరాడుటే. ఫిలిప్ హెన్రీ అనే దైవజనుడు పలికిన ఆ మాట మీ ముందు నేను ఉంచాను ప్రియులారా. అవును, మన ప్రార్థనా జీవితం దేవుని పిల్లలు తప్పక ప్రార్థించాలి. రాత్రింబవళ్ళు వారానికి మొర్ర పెట్టాలి. రద్దీగా ఉండే పగటి సమయాల్లోనైనా సరే, ప్రశాంతమైన ఏకాంతపు రాత్రి సమయాల్లోనైనా సరే, దేవుడు నీ ప్రతి మొర్రను ఆలకిస్తాడని రాబర్ట్ ముర్రే అని ఒక దైవజనుడు పలికాడు. అవును, మన ప్రార్థన జీవితం చాలాసార్లు ప్రతిదినం ఏకాంత ప్రార్థన మనం అలవాటు చేసుకుందాం. ఒక దైవజనుడు పలికిన లేక రాసుకున్న మాటలు చదువుతూ ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో ప్రార్థన కోసం అతి తక్కువ సమయాన్ని గడుపుతున్నానని నేను తప్పక ఒప్పుకోవాలి. మనము ప్రార్థనా గది విషయంలో విఫలమైనప్పుడు మిగతా అన్ని చోట్ల విఫలమవుతున్నామన్న డాడ్రిడ్జ్ వ్యాఖ్య నేను నిర్ధారిస్తున్నానని ఒక దైవజనుడు పలికి ఉంటున్నాడు. ప్రార్థన, రహస్య ప్రార్థన, మనం విఫలమైతే అందులో మనం విఫలమైతే మిగతా వాటిలన్నిటిలో విఫలమైనట్టేనట. కనుక రహస్యంగా ప్రార్థిద్దాం. రహస్యమందు చూచే దేవుణ్ణి సంతోషపెట్టుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.